పీఆర్సీకి వ్యతిరేకంగా ఏపీలో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగుల పోరాటానికి ప్రభుత్వ వైఖరే కారణమంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగ సంఘాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమిస్తున్నాయన్నారు. మెరుగైన వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త పీఆర్సీతో తమకు తీవ్రంగా నష్టం జరుగుతుందంటున్నారు ఉద్యోగులు. ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు దిగుతామని తేల్చి చెప్పారు. ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తాయన్నారు. పీఆర్సీ జీవోలు రద్దు చేయడంతో పాటు వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలో ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కంటిన్యూ అవుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, పెన్షనర్లు ఈ దీక్షల్లో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 3 తలపెట్టిన చలో విజయవాడ సభను బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించనున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉద్యోగుల జీతాలు తగ్గే విధానాన్ని తొలిసారి చూస్తున్నామన్నారు ప్రభుత్వ ఉద్యోగులు. మరోవైపు 1 ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఏపీ సర్కార్. జీతాల ప్రాసెస్ కు సహకరించని ట్రెజరీ ఉద్యోగులు, అధికారులపై చర్యలు ఉంటాయని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో ట్రెజరీ ఉద్యోగులు, డీడీఓలు ఆదివారం విధులకు హాజరయ్యారు. ఉద్యోగులకు తాజా పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో బిల్లులను అప్లోడ్ చేస్తున్నారు. ముందు జడ్జీలు, పోలీసు, మున్సిపల్ ఉద్యోగుల జీతాల బిల్లులను క్లియర్ చేస్తున్నారు.